ఒక పేదరాలు, పేద విధవరాలు ఉన్నాయి. ఆ పేదరాలు ఏం చేశారో తెలుసా, రెండు కాసులు మాత్రమే వేసిందంట. చాలా తక్కువ అనమాట మనుషుల దృష్టికి. అయితే దేవుడు వారితో చెప్పారు, ఏ సౌండ్ లేదు, చాలా చక్కెలు ఎందులో, అసలు శబ్దమే రాలేదు. అందరూ చాలా తక్కువ వేసిందేమో అనుకుంటారు. ప్రక్కన శిష్యులతో ప్రభు చెప్పాడు, ఈమె అందరికంటే ఎక్కువ వేసింది. దేవుని స్తోత్రం. ఎక్కువ ఇచ్చిన వాళ్ళకి ఎక్కువ మానవులు ఏం చేస్తారంటే వాళ్ళకి వాళ్ళు ఘనపరుస్తారు కదండి. తక్కువ ఇచ్చిన వాళ్ళు ఏమో పెద్ద లెక్క చేయకపోవచ్చు. కానీ దేవుడు మనసారా మనకు కలిగిన దాంట్లో ఇచ్చిన దాన్ని బట్టి దేవుడు ఆశీర్వదిస్తాడు, చూస్తాడనమాట. ఆమెకి ఇంకేమీ లేవు, ఇంకా రొట్టు కొనుక్కు తెచ్చుకోవడానికి తినడానికి ఇంకేమీ లేదు. అందుకనే ఆమె జీవనమంతా ఇచ్చి వేసిందట. కంప్లీట్గా ఇచ్చేసే అవకాశం పేదలకే ఉంటుందండి, ఉన్నోళ్ళకి ఉండదు. చాలాసార్లు మనకు కూడా అటువంటి సందర్భాలు మనకు ఎన్నోసార్లు వచ్చి ఉంటాయి. ప్రభు కానికిచ్చుకోవటానికి డబ్బులు లేవు, ఇవ్వాలి కదా అని చూసుకుని వెతుక్కుని వెతుక్కుని తెచ్చుకుని ఆ నలిగిపోయిన రూపాయలు ఏదో నలిగిపోయిన అవి వేసినప్పుడు అది కూడా దేవుడు చూసి ఆశీర్వదిస్తాడు. ఒక వేల కట్టలోంచి 1000 పేపర్సా, ఇప్పుడు 500 పేపర్స్లో అవన్నీ పక్కన పెట్టి అందులో ఒక రూపాయి తీసుకొచ్చి వేసారనుకోండి, అది లేకపోతే ఒక 500 వేసినారనుకోండి, అది దేవుని దృష్టిలో ఎక్కువ. జీవనమంతా ఇచ్చేసిన వాళ్ళు కాదు, అలా ఇచ్చే అవకాశం ధనికులు ఉండదు. అసలు అసలు ధనికులు ఇంకా ఎక్కువ చేయాల్సి ఉంది. దేవుని స్తోత్రం. అందుకే ధనికులకు వచ్చి ప్రభు అంటాడు, సూది బద్యములు అంటే ఈ లోకంలో ధనాశ కలిగిన వారి గురించి చెప్పిన మాట ఏంటంటే, ఉంటే సూది బద్యంలో వెళ్ళడం కంటే, హల్లెలూయా, అంటే ఒక ధనికి ధనవంతుడు పరలోక రాజ్యం చేరడం కంటే ధనిక ఆ యొక్క ఒంటే సూది బద్యంలో సులువుగా వెళ్ళిపోద్దని చెప్తున్నారు. అంటే అంత డిఫరెంట్గా కనిపిస్తుంది. అంటే అసలు ఏ సూదిలోంచి ఒంటే వెళ్ళటం సూది ఎంత ఉంటుంది కదా. దేవుడు అందుకే మాట చెప్పాడు, అంటే ధనం మీద ఆశ ధనం వద్దు అని కాదు. దేవుని స్తోత్రం. అయితే ఈ సందర్భాన్ని చూస్తూ ప్రభు అన్నాడు, ఆమె తింది ఆపుతుంది ఇది ఆగుతుంది, ఈమె ఎక్కువ అందరికంటే ఎక్కువ ఇచ్చింది, చాలా ఎక్కువ ఇచ్చింది. ఎంత ఇచ్చిందంటే తన లైఫ్లో ఉన్నదంతా ఇచ్చేసింది. ఆమెకి ఏమీ లేకుండా చేసుకున్నాయి. ఇలా ఇచ్చిన తల్లులు, ఇలా ఇచ్చిన బిడ్డలు, ఇలా ఇచ్చేసినట్టు తండ్రులు మనం మెరుగుదామండి. ఎవరైనా చుట్టం వచ్చినా నాకు ఆకలిట్లేదురా, మీరు పూజేసేయండి అని ఆ చుట్టాలకి పెట్టడం కోసం అమ్మ త్యాగం చేస్తుంది కదండి. డాడీ కూడా మీరు తినేసేయండి తర్వాత చూద్దాంలే నేను అని అనేసి వెళ్ళుకుంటున్నారు. కొంతమంది డాడీలు ఉన్నదో లేదు తీరుకుని ముందు తినేసి వెళ్ళిపోతారు కదా. అయ్యో నాకు చెప్పలేదండి, ఇంకా ఉందో లేదో తెలియకుండా ఇంకా రాని రాని అంటే అవి వడ్డించి అమ్మకి ఎంత బాధ అంటే, ఇదేం పట్టించుకోవట్లేదండి, అసలు తక్కువ ఉంది అడ్జస్ట్ చేయాలని. మొన్న మా అన్నయ్యలు 10 మంది వస్తూ ఉన్నారు పిల్లలు, సడన్గా చెప్పారు ఏం చేయాలో మేము అంత 10 మందికి భోజనం పెట్టాలి. వెంటనే ప్రభాకర్ గారిని అడిగాం, సరే అండి అన్నారు. మళ్ళీ ఎందుకని మంచిదో 12, 13, 15 అలా చెప్పాం. వాళ్ళు ఎందుకని మంచిదని 20 మందికి పైగా ఉండేలాగా ఉండరు. దేవుని స్తోత్రం. నాకైతే దడ వస్తుంది హోటల్కి వెళ్ళాలా ఏమి వెళ్ళాలా, ఏమి కంగారు పడకండి అన్నారు కుమారి గారు. శుభ్రంగా వడ్డించారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అన్నయ్య కూడా అనుకోలేరు అంతా వస్తారని, అన్నయ్యకి ఆనందం ఇక్కడికి తీసుకురావాలని పాపం. అందరికీ కూడా మిగిలేలా దేవుడు ఆశీర్వదించాడు. దేవుని స్తోత్రం. అప్పుడు ఏమనుకుంటారండి మనం, తర్వాత తిందాంలే వాళ్ళకి ముందు సర్దిద్దాం అనుకుంటారు వారు ఎవరైనా కదండి. దేవుని స్తోత్రం. ఇటువంటి మనస్సే త్యాగం చేసి అర్పణ చేసేటట్టు మనస్సు. దేవుని స్తోత్రం. ఒకసారి డబ్బులు లేకపోవచ్చు దేవుని సన్నిధిలో, ఆయన మానకూడదండి, దేవుని తెలుసు కదా. ఉన్న దాంట్లోనే దేవునికి కానుకిచ్చుకోవాలి. దేవుని స్తోత్రం. అందుకనే సామెతల్లో ఒక మాట ఉంటుంది 11వ అధ్యాయం 24వ వచనంలో, వెదజల్లి అభివృద్ధి పొందిన వారు కలరు. వాళ్ళకి ఉన్న దాంట్లో ఇంకా ఇచ్చి అభివృద్ధి పొందేశారట. ఇది దేవుని మాట అండి. తగిన దానికంట ఎక్కువ ఇచ్చి లేమికొచ్చేవారు కలరు. ఏమో కానీ డబ్బులు జాగ్రత్త పెట్టుండే కదా అని గొప్ప వచ్చు గొప్పకుండేవారు. దేవుని స్తోత్రం. ప్రభు వాక్యం చెప్తుంది, తగిన దానికంటే వాళ్ళకి ఉన్న కెపాసిటీని కంటే తక్కువ ఇచ్చి లేమికెళ్ళిపోయిన వాళ్ళు కలరంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆస్తులు అమ్ముకున్న వాళ్ళు, బిల్డింగ్స్ అమ్మేసేవాళ్ళు, రకరకాల పొలాలు అమ్మేసేవాళ్ళు,
వీళ్ళందరూ దీవెని ఎక్కడ పోగొట్టున్నారంటే తగిన దానికంటే తక్కువ ఇచ్చి. దేవుడు ఇవ్వకపోతే ఎక్కడ వస్తుందని ఇది సామెతలో ఉంది. కానీ ఆయన ప్రభు అన్నాడు, కానుక పెట్టి దగ్గర కూర్చున్నాడట దగ్గరలో, ఆమె ఎక్కువ ఇచ్చిందట. దేవుని స్తోత్రం. నువ్వు చేసిన దాని త్యాగాన్ని బట్టి దేవుడు నిన్ను అభినందిస్తాడు. దేవుడు మెచ్చిన కానుక, మనసారా ఇచ్చిన కానుక, ఆ దాంట్లో చాలా ప్రభావం ఉంటుందండి. ఒక రూపాయి అయినా ఎంతైనా చిన్నదైనా మనం మనసారా చేసింది దాంట్లో గొప్ప ఆశీర్వాదం ఉంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయ. అయితే ఆదికాండంలోకి వెళ్ళిపోదామండి. ఆదికాండంలో కూడా ఇదే ఇచ్చారు కదా. ఆదికాండం 3వ అధ్యాయం 4వ అధ్యాయం 3వ వచనం చూద్దామండి. కయ్యనేమో వ్యవసాయకుడు, మనకు తెలుసు కదా, ఆయన రైతండి. కయ్యను మొదటి భూమి మీద జన్మించిన వారు ఎవరంటే కయ్యనే. హల్లెలూయా. తర్వాత హేబెలేమో, ఒక నిమిషమా, హేబెలేమో గొర్రెల కాపరి. కొంతకాలమైన తర్వాత చదవండి. కొంత ఏమో యెహోవాకు అర్పణగా తెచ్చాడట. శ్రేష్టమైన వాటిని క్రొవ్విన, ఏదైతే బాగుందో దేవునికి ఇచ్చి బాగుండాలనుకున్నాడేమో క్రొవ్విన వాటిని తెచ్చాడట. థ్యాంక్ యూ అండి. యెహోవా దేవుడు ఏం చేశాడంటే హేబెలు యొక్క అర్పణను అంగీకరించాడు, లక్ష్యం ఇచ్చాడు. అయితే కయ్యేను అర్పణను లక్ష్యం ఉంచలేదు, అంగీకరించలేదు. అందుకని కోపం వచ్చిందండి. ఎవరికి? కయ్యేనుకి. ఎంత కోపం వచ్చిందో తెలుసా? అక్కడ ఎవరు రాయబడిందని మిక్కిలి కోపం అంట. చాలా కోపం వచ్చిందంట. తప్పు ఎవరిది? దేవుడిదా? అయిందా? తప్పు అయింది. ఏం చేశాడు? ఏదో చేశాడు. అందుకే ప్రభు అంటాడు 7వ వచనంలో, నీవు సత్క్రియ చేసిన ఎడల ఎందుకయ్య అంత కోపం కదా. హల్లెలూయా. కయ్యేను కోపమేలా అని అడిగాడు కదా. ఆ తర్వాత 7వ వచనంలో, నీవు సత్క్రియ చేసిన ఎడల మంచి పని చేస్తే నువ్వు తల ఎత్తుకోవా, తలదించుకున్నావు. ఇదిగో తప్పు చేసినప్పుడు తలదించుకోవాల్సింది ఎప్పుడైనా సరే. ఏం చేశాడండి తప్పు? ప్రాచీన కాలంలో అలా నేర్పించాడేమో ఆదాము అవ్వాలి ఇలాగ ఇవ్వాలని. ఈయన ఏం చేశాడంటే ఒట్టిగా డట్టుగా వచ్చి పెట్టాడు అనమాట. గోధుమల్ని దులిపేసుకుని ఒకటి ఈ దానబలిస్తేగా కాల్చేస్తారు, ఎందుకంటే వేస్ట్ కదా. గొప్ప ఐడియా అనమాట. మరి నువ్వు చేసిన పని అంటే తీసుకోవడానికి అది దేవుడు తీసుకోలేదు. ఆ యొక్క గాలి వచ్చి టపామని ఆయన ముఖం మీద కొట్టిందేమో. హల్లెలూయా. అది అక్కర్లేదు అని తోసివేసాడేమో దేవుడు. అయితే ఈ బలి అర్పణ పైనుంచి ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి దహన బలిని దేవుడు అంగీకరించాడు. ఏంటంటే కోపం వచ్చింది. కోపం వచ్చేసి ఏం చేస్తాడో తెలుసా? హల్లెలూయా. చాలా కోపం వచ్చేసింది. దేవుడు అడుగుతున్నాడు అప్పుడు కూడా ఎంత చక్కగా, కయ్యేను కోపమేళ నేనెంత ఇచ్చాను, నీ లైఫ్ ఇచ్చాను, ఇదంతా ప్రపంచమంతా నీకు ఇచ్చాను, నీకు మంచి పంటని ఇచ్చాను, కానీ నాకు ఇవ్వాల్సిందని నువ్వేమో గడ్డెట్టుకొచ్చావా? లేకపోతే సత్క్రియించి మంచి పని చేస్తే నువ్వు చేయాల్సినట్టుగా నువ్వు చేయలేదు కదా. చాలామంది అంతే. హల్లెలూయా. ఇది అసలు మాటలు రావండి, ఇదేమో సరిగ్గా తెలుగుతో కూడా అండి, బాగా చదవడం. ఇదేదో మరి దేవుని వాక్యం చెప్తాడు, దేవునికి ఇచ్చేస్తాను అన్నాడు. అంటే తెలుగుతో కూడా దేవునికి ఇవ్వాలా? తెలివైనడైతే దేవునికి వరం. హల్లెలూ. సమూయేలు ఎలా కదండి. హల్లెలూయా. మొదటగా పుట్టిన బిడ్డని దేవునికి ఇచ్చేశాడు. దేవుని స్తోత్రం కలిగి కాక ఆయన గొప్పవాడయ్యారు. ఒకవేళ పనికిరాని వాళ్ళని పనికిరారు అని అనుకుని యూస్ ఇంట్లో ఉపయోగపడ్డన్న వాడిని తోసేయండి అన్నట్టు దేవుని సన్నిధి తోసేయరా? ఆయన దేవుడు వాళ్ళని వాడుకుంటాడు అనుకోండి. హల్లెలూ. ఎర్రవారిని కూడా దేవుడు వాడుకుంటాడు, కానీ ఎవరిని త్రోసివేసేవాడు కాదు దేవుడు. కానీ మనుషులు అలా ఉద్దేశిస్తూ ఉంటారు. ఈయన కూడా ఏం చేశాడంటే ఎంత ఎందుకులే అని అనుకుని చెత్త ఏదో పట్టుకొచ్చి పెట్టేసి కోపించుకున్నాడు. తర్వాత ఏం జరిగిందో 7వ వచనం వరకు చెప్తున్న కింద అయితే ఎంత భయంకరమైన పని జరిగిందో. దేవునికి దూరం అయిపోయాడు. అర్పణ ఇవ్వటంలో ఆయన చేసిన ద్రోహమే దాన్ని బట్టి ఇంకా ఎక్కువ మొదటి హంతకుడైపోయిన సందర్భాలు. ఇందులో చదవలసిన భాగం లేదు, 7 వరకు ఇచ్చాడు కనుక అంత దారుణం అయిపోయాడు. ఎవరు తెలుసండి? మొదటి పుట్టిన మానవుడు కయ్యేను మీద ఎంత ద్రోహం చేశాడు, ఎంత దౌర్జన్యం చేశాడు, ఎంత భయంకరమైన పని చేశాడో మనకు తెలుసు. దేవుని స్తోత్రం. ఈ రెండు అర్పణల గురించి దేవుని యొక్క వాక్యం మనకి ఈరోజు అదే సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అర్పణలో అసలు మన అర్పణ ఎలా ఉండాలి? హల్లెలూయా. అర్పిస్తే మనకు కలిగేది ఏంటి?
దేవుని వాక్యం చెబుతుంది. దేవుని స్తోత్ర గ్రంథంగా హల్లెలూయ. మనం గ్రంథంలో చూసినట్లయితే అనేక మంది అర్పణలు తెచ్చిన సందర్భం. ఒకసారి ఏలియాకి ఆకలేసింది, ఆకలి వేస్తే ఏమైందంటే నువ్వు కెరేతు వాగు దగ్గర ఉండు అన్నాడు దేవుడు. సరే అని అక్కడ ఆగాడు. నీళ్ళు చక్కని నీళ్ళు వచ్చాయి. ఆహారం ఏమో పైనుంచి పట్టుకొస్తున్నాడు దేవుడు, తింటున్నాడు. ఇది బాగుందనుకున్నాడు. ఇప్పుడు నువ్వు లేచి ఎక్కడికి వెళ్ళాలి తెలుసా? సారెపెట్టి వెళ్ళన్నాడు. ఎందుకు తెలుసా? అక్కడ ఆకలితో అలమటిస్తున్న ఒక పేదరాలు ఒక ఆమె ఉన్నారు, ఆమె దగ్గరికి వెళ్ళమన్నారు. అప్పుడు పేదరాళ్ళ దగ్గర నేను పోషించడానికి పంపిస్తాను, ఏ తింటినైనా. రాజులు ఉన్నారు, ఇప్పటివరకు ఫుడ్ తిన్నాం. రాజులు పంపించినటువంటి ఫుడ్ కబాబ్స్ కాకిలెట్టుకు వచ్చి పెడితే తిన్నాడు, రకరకాల బ్రెడ్స్ తిన్నాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు తెలుసండి దేవుడు? సారెపతి వెళ్ళాడండి. వెళ్ళిన తర్వాత ఆ గవని దగ్గర ఆవిడ ఏం చేశారని చదవద్దండి అని చెప్పేస్తా. కట్టెలు ఏరుకుంటుంది. అమ్మా నాకు మంచినీళ్ళు ఇస్తావా అన్నారు. అలాగే మంచినీళ్ళు ఇవ్వబోతూ ఉండగా ఆ చేతితో ఒక రొట్టె పట్టరా అన్నాడు. ఎంతగా తగ్గించుకుని ఎంతగా ఎంత ఈ విషయాన్ని వింటుంటే ఎంత బాధ కలుగుతుందో. హల్లెలూయ. ఒక అద్భుతమైన సేవ చేసినటువంటి ఇజ్రాయేలీలకు రథములు రౌతులు నీవే అని అనిపించుకున్న ఆయన అంత గొప్పవాడు. ఏమయ్యాడు తెలుసండి? కొంచెం రొట్టె ముక్కు పెడతా హల్లెలు, చాక్లెట్ రెండు ఇస్తావా అన్నట్టుగానే. అంత సులువుగా అడగాలంటే కష్టం కదా. దేవుని కొరకు ఎందుకు అడిగాడు తెలుసా? ఆవిడి దీవింపబడాలని. దేవుని స్తోత్రం, ఇది ప్రభు చెప్పాడు. వెళ్ళిన తర్వాత ఆమె ఇస్తాను కానీ అయ్యా నాకు ఇది కొంచెం ఉంది, ఒక అప్పం చేసుకుని తినేసి నేను నా బిడ్డ చనిపోదాం, ఇంకా లేదు నాకు అన్నారు. అప్పుడు ఆయన అంటాడు, అందులో చిన్నది నాకు చిన్న అప్పం మొదటగా ఇవ్వండి. ఎంతగా అంటే మనకు ఎలా కనిపిస్తుంది అంటే ఇంత కక్కుర్తి వాడింటారా బాబు ఆయన, అసలు ఉండరండి అలా ఏదో ఒకటి అడుగుతారు అంటారు కదా. అది దాని వెనుక దీవెన ఉందని తెలియదు. దేవుని స్తోత్రం, హల్లెలూయ. నేను కూడా ఇయ్యట్లో ఇవ్వటంలో నాకు ఇవ్వడానికి దేవుడు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉంటాను. ఎంతమంది అడుగుతుంటారు, ఇది మన చర్చేసరిగా లేదు, మన పరిస్థితులే బోగలేదు, మానేసిన అమ్మ మనసు కలిగి నేను కూడా ఉన్నాను. దేవుని స్తోత్రం, కొన్ని సందర్భంలో మానేయటం తెలుసు. దేవుడు చూస్తాడు, అది చూసి పార చూశాడంటే వాళ్ళని ఈమె ఏమేస్తుందో గుప్పి అందరికీ చూపించలేదు కదా. ప్రభు చూశాడు, జీవనమంతా వేసిందట. దేవుని స్తోత్రం, హల్లెలూయ. కొన్ని సందర్భంలో మనకి ఇబ్బంది కలిగినా మనం దేవుని పని చేసినప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు. ఏమి జరిగిందో తెలుసా? ఈ యొక్క కరువు వచ్చిన కాలమంతటికి కూడా నీ బుడ్డిలో నూనె కొదువ కాదు, నీ పిండి పిసికే తొట్టెలో పిండి తక్కువ కాదు అని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయ. ఆ విధంగా పోషించడానికి కోసమే వచ్చారు. అదొక చిన్న టెస్ట్. హల్లెలూయ. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలాసార్లు దీనికి ఇష్టపడం, చాలా నమ్మం. అసలు దేవుని నమ్మితే చాలు మీకు, ఏం కలుగుతుందండి? హల్లెలూయ. అయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు సత్క్రియ చేసిన ఎడలు అంటున్నాడు. అసలు దేవునికి ఏం కావాలి? మనసు కావాలండి. డబ్బులన్నీ ఏమక్కర్లేదు. అసలు ఏం కావాలండి? మన అసలు దేవునికి డబ్బులు ఎందుకు తింటాడా? అందుకే 51వ కీర్తనలో అంటాడు 16 వచనంలో, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన. విరిగిన మనస్సు విరగటం అంటే ఏంటి తెలుసా? విరిగి నలిగిపోయిన వాళ్ళు దేవుడికి కావాలండి. విరగనోళ్ళు దేవునికి అక్కర్లేదన్నమాట. హల్లెలూయ. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మన మానవుని యొక్క హృదయం యొక్క తలంపులు కేవలం చెడ్డవేని. హల్లెలూయ. 6వ అధ్యాయం 5లో మనం చూస్తాం కదండి. ఏమంటే చూడండి ఒకసారి, మానవుని యొక్క హృదయ తలంపులు కేవలం. ఎందుకు నరుని చేసి తినని దేవుడట ఏం చేశాడంటే సార్? సంతాపడ్డాడట, బాధపడ్డాడు. అయ్యో ఎందుకు చేశాను వీళ్ళని, అసలు వీళ్ళకి అసలు హృదయాలు బాగలేదని. ఆ హృదయం నలిగితే మరల దేవుడు ఏం చేస్తాడు? రీమేక్ చేస్తాడు దేవుడు. దేవుని స్తోత్ర గలను కాక చేసి మళ్ళీ మెత్తనదిగా చేసి ఆయన మనసు మనకిస్తాడు. దేవుని స్తోత్ర గలిగాక విరిగి నలిగిన మనసే ఆయనకి ఇష్టమైన. హల్లెలూయ. అయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి ఇయ్యటల గురించి వ్రాయబడింది సరైనటువంటి అర్పణ. అయితే మనం కానుకలు ఇస్తాం, ఇవన్నీ ఇస్తాం,
అయితే ఇచ్చిన ఆయన గురించి యోధా పత్రికలో 11 వచనంలో ఉంటుంది చూడండి, వారు కయ్యేను నడిచిన మార్గంలో. హల్లెలూయా. ఇప్పుడు ఎక్కువ మంది ఈ మార్గంలోనే వెళ్తున్నారు. చూడండి ఒకసారి యోధా పత్రిక 11 వచనం. అయ్యో వారికి శ్రమ. చాలామంది ఎందుకులే పర్లేదు అని చెత్త వేసినట్టు చేస్తే కయ్యేను నడిచిన మార్గం అని ఈయన చెప్తున్నాడు, యోధా చెప్తున్నాడు. చదరం కదా. హల్లెలూయా. నశించిపోయారట. చాలామంది దేవుడు ఇచ్చిన దాన్ని మానేసి లంచం కోసం ఇంకేది ఎక్స్ట్రా కోసం తిప్పులు పడి ఇబ్బంది పడతారు. దేవుని స్తోత్రం. ధనాశ సమస్త కీడులకు మూలం. నీకు ఇచ్చిన దాన్ని బట్టి నీకు దేవుడు ఆశీర్వదించిన దాన్ని నువ్వు చక్కగా జీవించవచ్చు. దేవుని స్తోత్రం. దేవుడు ఆ విధంగా ఏర్పాటు చేస్తాడు, ఆశీర్వదిస్తాడు నీకు ఇచ్చిన దాన్ని కదండి. ఇంకా ఏదో సంపాదించాలి, ఏదో చేసేయాలని 1000 కడితే 100000 వస్తుందంటరా అన్నారనుకోండి, మనకు 100000 వెంటనే ఇచ్చేస్తాడు. అబ్బా ఒకసారికి 10 లక్షలు అట్టుకెళ్ళి అన్ని అట్టిన తర్వాత మొత్తం వాడు క్యాంప్ పెట్టేస్తాడు. మనం ఇంత సులువుగా పడిపోతాము కదా. అలాగే గోలెట్టి అది కాదు, ఇంకా రావాలంటే ఇంకా మొత్తం అంతా సర్వనాశనం అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, తెలివైన వాళ్ళు కూడా ఉన్నారు ఇందులో కదండి. ఇది కారణం ఏంటంటే వాళ్ళకు ఉన్నటువంటి ధనాశ, వాళ్ళకు ఉన్నటువంటి ధనం అది సరిపోదా? అది సరిపోయినట్టు అంటే ఎక్కువ సంపాదించాలని. ఎందుకండి సంపాదిస్తావు? ఇంకా పని చేస్తాం, పడుకుంటాం, లేస్తాం, తర్వాత సంపాదించుకుంటాం, పిల్లలకు ఉంచుతాం, ఇంకా సంపాదిస్తాం, ఇంకా సంపాదిస్తాం, ఇంకా సంపాదిస్తాం, ఏదో రోజు గుడుక్కుమంట. ఆ తర్వాత వాట్ నెక్స్ట్? హల్లెలూయా. పరలోకంలో ఏమైనా ఉందా? నథింగ్. నువ్వు దౌర్భాగ్యుడు, నువ్వు ధనవంతుడు, విస్తారమైన ధనం సంపాదించుకున్నావు, కానీ నువ్వు దరిద్రుడు. ప్రకటన గ్రంథంలో ఎంత భయంకరమైన మాట అండి. హల్లెలూయా. పరలోకంలో మనం అక్కడ చిమిటి కొట్టి పోయేదట, అక్కడ సంపాదించుకోవాలట. ఇక్కడ కూడా సంపాదించుకోవాలి, ఇంతకు మించి దేవుని పని. దేవునికి ఇష్ట ప్రకారంగా జీవించాలని దేవుని యొక్క లేఖను సెలవిస్తూ ఉన్న దేవుని స్తోత్రం. నా ప్రియమైన దేవుని బిడ్డలు, ఏ మార్గంలో ఉన్నాం? అయితే ప్రభు ఇచ్చే ఆ యొక్క బహుమానం ఉంది. మనం ఇచ్చే బహుమానం ఏమో ఆయనకి ఇవ్వాల్సింది ఇవ్వటం. దేవుడిచ్చే బహుమానం ఏంటో తెలుసాని? నీకు ఏం కావాలని ఇవ్వటం. ఈ సౌఖ్యం, ఈ ఆరోగ్యం, ఇకున్నటువంటి ఆ యొక్క ఔన్నత్యం, గౌరవం, ఇవన్నీ దేవుడిచ్చినాయి బిడ్డలు. దేవుని యొక్క బహుమానం. వీళ్ళ బర్త్డే కదా, హల్లెలూయా. వాళ్ళ మమ్మీ డాడీకి దేవుడు సింధును బహుమానంగా ఇచ్చాడు. దేవుని స్తోత్రం. గిఫ్ట్ ఆఫ్ గాడ్ అనమాట. మనం అందరూ దేవుని పిల్లలమే. దేవుని ఇచ్చిన బహుమానాలు. ఏమైనా మనం ఏమన్నా డబ్బులు కట్టాము డాడీకి? పర్లకు తండ్రికి ఏమైనా డబ్బులు కట్టామా? నేను ఇలా ఉండాలి, అలా ఉండాలని. ఎంత గొప్ప సంగతి, దేవుని స్తోత్రం కలిగాక. హల్లెలూయా. అందుకనే కీర్తనకాడు ఆయన ఎవరో తెలుసా? మోషే రాసిన కీర్తన 127వ కీర్తన చూడండి. మొదటి నుంచి యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాన్ని కట్టువారు ఎంత కడదామన్నా అవదండి. మన వల్ల ఇంకా దేవుడు కట్టాలట. జీవితాలను కట్టివాడు, మన బ్రతుకులను కట్టేవాడు, మనకేం కావాలో అది నిర్మాణకుడు ఆయన. దేవుని స్తోత్రం. ఆయన కట్టించాలి. కట్టించాలంటే మనం ఏం చేయాలండి? ఆయన చిత్త ప్రకారంగా మనం ఉండాలి. రెండవది తరచుదం రెండు. వ్యర్థమే. దేవుడు కాపలా కాయాలి. 86 వరద వచ్చేస్తే ఫుల్గా వచ్చేసింది. మరి అప్పట్లో మేమంతా యూత్ అంతా కలిసి కర్రలు అట్టుకుని ఏటు కొట్టుకు వెళ్ళాం. ఎందుకు తెలిసే వరద వచ్చితే కూడా వెనకెళ్ళిపోద్ది వెళ్ళదు కదా. ఎందుకని మంచిది ఎవరైనా సొత్తు దీని బద్దలు కొడితే నీళ్ళు వచ్చేస్తాయేమో అని. మేమే పెద్ద యోధులం కాదు, అయినా కానీ వెళ్ళమంటే వెళ్ళి అక్కడ కూర్చొని వచ్చేవాళ్ళం. అసలు యెహోవా పట్టణమును కాపాడని ఎడల అన్న మాట నాకు గుర్తొచ్చింది. దేవుని స్తోత్రం. దేవుడు కాపాడాలి కదండి. మన ప్రయత్నాలు వేరు. మనకు తెలుసు శ్రీమతి ఇందిరాగాంధీ అని చంపేస్తారు, కావలి ఉన్నవాళ్ళే కాల్చిపడేశారు. కావలి ఉన్నవారు ఆవిడ కావలి ఉంచుకుందేమో కానీ, సెక్యూరిటీ ఉందేమో కానీ, దేవుని సెక్యూరిటీ ఉంటే ఎవరు కాల్చలేరు. దేవుని స్తోత్రం కలిగిన కాక. ఈ లోకంలో మనం ఏ సెక్యూరిటీ కోసం మన కావాలి ఉన్నారు, వీళ్ళు ఉన్నారు అనుకోవచ్చు, కానీ మనకు పెద్ద సెక్యూరిటీ ఉండొచ్చేమో కానీ దేవుని యొక్క కాపుదల ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే నీ కుడి ప్రక్కన 10 మంది కూలిపోయినా సరే, 1000 మంది కూలిపోయినా నీ
అపాయం నీ దగ్గర రాదు. కారణం ఏంటో తెలుసా? దేవుని యొక్క కాపుదల. మొట్టమొదటిది దేవుడు కట్టువాడు, రెండవది కాపాడువాడు. అల్లెలు. మూడవది ఇచ్చువాడు. ఏంటి ఇచ్చేది? నీకు ఏం కావాలి? బిడ్డలు కావాలా? ఆయన ఇవ్వాలి. నీకు ఆరోగ్యం కావాలా? ఆయన ఇవ్వాలి. నీకు సర్వం ఇచ్చేవాడు ఆయన. ఉన్నత స్థితి ఆయన ఇచ్చేవాడు. ఆయన జ్ఞాపకం చేసుకుని జీవించాలి. పుట్టినరోజు సందర్భంగా బిడ్డకు కూడా ఈ మాటను జ్ఞాపకం చేస్తాను. ఏసే కానుక ఇచ్చే కానుకేమో మనం ఇచ్చుకునేది హృదయపూర్వకంగా మనకు కలిగింది ఏదని. నేను ఒక అమ్మాయికి ఏం చేశానంటే, మనకి కావలసిన అమ్మాయి మా బంధువుల అమ్మాయి బంధువుల దగ్గరికి వెళ్ళాను. వెళ్తే నేను కొంత అమౌంట్ ఇచ్చాను. ఎందుకంటే కొన్ని శుభకార్యక్రమాలు జరిగాయి. నేను చాలా కాలానికి వెళ్ళాను, అందరూ ఇచ్చారు. నేను తక్కువ కావచ్చు ఇచ్చాను, నాకు ఎక్కువది చాలా. అవి ఫోల్డ్ చేసేసి వాళ్ళ డాడీకి మమ్మీకి లేకుండా ఇలా చేసేసి పాస్ట్ గారు వస్తే పాస్ట్ గారికి ఇచ్చేస్తుంది. ఐదురు అక్కడే పాస్ట్ గారికి ఇచ్చేసిందండి. ఎక్కువ ఏమంటే నాకైతే అది దేవుని స్తోత్రం. ఏదో గిఫ్ట్గా ఇచ్చాను వెంటనే. ఆవిడ ఎవరు ఇచ్చినా అలాగిస్తుందని తర్వాత తెలిసింది నాకు. దేవుని స్తోత్రం పిల్లలు అలాగ ఇచ్చేయమని కూడా నేను అనట్లేదు. ఆమెకి అలా తోచిందేమో. దేవుడు కొన్ని క్రోర్స్ ఇచ్చాడు. ఇంకొక ఆయన అల్ప బుక్ సెంటర్ స్టేట్లో పెద్దది తెలుసండి. ఆయన తండ్రి గారు కోటేశ్వరరావు గారు, ఆయన పేరు శామ్యుల్ గారు. రక్షణ పొందిన తర్వాత శామ్యుల్ గారు గొప్ప సేవ చేశారు. ఆయన ఆయన డ్యూటీ చేసుకుంటూ ఎక్కడికి వెళ్తే అక్కడ టైం అయిందా, ఎక్కడికి వెళ్తే అక్కడ ఆరాధన చేస్తూ కూర్చుని అరుగు మీద కూర్చుని అక్కడ వాక్యం చెబుతూ ఉండేవారు. అడవిలో ఉన్న పిల్లల్ని తీసుకెళ్ళి విజయవాడ తీసుకెళ్ళి హాస్టల్లో జాయిన్ చేసేవారు. మళ్ళీ ఆయన సెలవులకు వచ్చినప్పుడు ఇన్ని ఏమంటారు స్వీట్స్ హాట్స్ పట్టుకుని వెళ్ళి ఆయనకి ఇస్తే, వాళ్ళు ఇప్పుడు అడవిలో ఉన్న వాళ్ళు బయటకు ఎప్పుడు స్వేచ్ఛగా తిరగవాళ్ళు కదా. అందులో బందీగానలు ఉంటే వాళ్ళకి ఎలా ఉందంటే చదువుకోవటం ఎలా ఉన్నా కానీ జైలు వేసినట్టుండేది. అందుకని బాధపడకండిరా చదువుకోండి అని ఇన్ని పట్టుకెళ్ళి. తండ్రి కాదు ఆయన, వాళ్ళకేం తండ్రి, అడవిలోని తీసుకొచ్చి ఎంత మనసు. ఇప్పుడు వాళ్ళందరూ పెద్ద పెద్ద చదువులు చదివారు. వాళ్ళు అప్పటికే వాళ్ళ బాబు ఎంఏ చేశారు. అల్ప బుక్ సెంటర్ ఆయన పెట్టినాయని దేవుడి స్తోత్రం. మన స్టేట్లో పెద్ద పెద్ద పెట్టారు. ఆయన ప్రబోధ బుక్ సెంటర్లో ఎంఏ చేసిన తర్వాత కూడా ఆయన ఇన్సర్ట్ చేసుకుని అందులో బుక్స్ సేల్స్ మ్యాన్గా చేశారండి ఆయన. దేవుడి స్తోత్రం. ఇప్పుడు వైజాగ్లో పెద్దది, వైజాగ్లో ఉంది, విజయవాడలో ఉంది, హైదరాబాద్లో ఉంది. దేవుని స్తోత్రం. ఎంత కృప అంటే దేవుడు విడవడండి. ఆయన చేసిన పనిని చూసి దేవుడు ఆశీర్వదిస్తాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నమ్మకంగా ఉండాలి. మనము దేవుని దేవుడిచ్చిన బహుమానం అయితే హల్లెలూయా. దేవుడికి మనం ఇచ్చే బహుమానం ఎలాంటిదై ఉండాలంటే అది నిష్కలంకమైనది, శ్రేష్టమైనది, మొదటిది, దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి. ఆ విధంగా మనం దేవునికి ఇచ్చి తగిన దానికంటే ఎక్కువ ఇచ్చేట ఏమైరని హల్లెలూయా. అభివృద్ధిలోనికి వచ్చిన వారు ఉన్నారు, అంతకంటే తక్కువ ఇచ్చి హల్లెలూయా హల్లెలూయా. నేను ఒక విషయం అన్నాను, ఎవరో చనిపోరట, చనిపోతే సార్ మనం తరగోబద రూపాయలు వేసుకుని బాడీ తీసేయాలండి, కొంచెం మీరు సహాయం చేయండి అంటే ఆయన అంటే లోపలికి వెళ్ళి చాలాసేపు ఉండి పెద్ద ఆయన క్రోర్స్ ఉన్నాయన లోపలికి వెళ్ళి 10 రూపాయలు అట్టుకొచ్చి ఇచ్చారంట. ఈయన ఏం చేశారండి, దాచుకోండి బ్యాంకులు వేసేసుకోండి. మాట వరుసకు 10 అన్నాను కానీ 10 రూపాయలు కాదు, నా మట్టుకు నేను 1000 రూపాయలు వేసానని ఒక పేదవాడు చెప్పాడట. ఆయన చెప్తుంటే నాకు ఆశ్చర్యం కదా. దేవుని స్తోత్రం. ఈ మాటలు వింటే ఆయనకు తెలిసిపోద్దా ఎవరు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, తగిన దానికంటే అండి, నువ్వు ఇవ్వడానికి తగిన దానికంటే తక్కువ ఇచ్చి లేమి కలిగిన లేమికి వచ్చారట. అలా మనం ఉండకూడదు. అన్ని విషయాలు ఆధ్యాత్మికంగాను భౌతికంగాను ఈ లోక సంబంధంగా అన్ని విషయాల్లో ఔన్నత్యం కలిగి దేవునికి మహిమార్థమై ఉండాలని ప్రభు తలస్తున్నాడు. అట్టి విధంగా మనం జీవిద్దాం. దేవుడి అట్టి దీవించనుగాక.